అంతకన్నా ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ సుకుమార్ గారు. మేము పిలిచిన వెంటనే మీరు వచ్చేసారు అండ్ సినిమా స్టార్టింగ్ అప్పటి నుంచి ఆయన చాలా సపోర్టివ్గా ఉన్నారండి. మేము కథ వింటారా అంటే లేదు నేను విన్ను, బట్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ హోప్ అని చాలా బిలీఫ్ ఉంది నాకు దేవా గారి మీద అని చెప్పేసి ఆయన చాలా సపోర్టివ్గా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. అండ్ మాకు ఎలాగుంటుందండి, సుకుమార్ గారు టీచర్ అయితే ఫస్ట్ బెంచ్లో కూర్చుంది బుచ్చిబాబు, మిడిల్ బెంచ్లో కూర్చుంది దేవా గారు, లాస్ట్ బెంచ్ మేమన్నమాట. సో టాపర్ ఇప్పుడు కొట్టేశాడు, ఇప్పుడు మిడిల్ బెంచ్లో ఉన్న దేవా గారు, నేను బ్యాక్ బెంచ్లో ఉన్న నేను కొద్దిగా కష్టపడడం. ఇప్పుడు బాగా మంచి ఒక మంచి ఆనెస్ట్ అటెంప్ట్ చేసామండి. హోప్ఫుల్లీ అది మీ అందరికీ రీచ్ అవుతుంది, మీ అందరి హార్ట్స్ టచ్ అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఈ సినిమాని బాగా సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్ పుల్లారావు గారు అండ్ భగవాన్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బాగా ఖర్చు పెట్టి సినిమా తీశారండి. అండ్ దే బీన్ వెరీ సపోర్టివ్. వాళ్ళు ఏది మేము ఏది కావాలన్నా కానీ, డైరెక్టర్ గారు ఏది కావాలన్నా కానీ ఆయన వాళ్ళిద్దరు ఎక్కడ వెనకాడకుండా సినిమాకి సపోర్ట్ చేశారు. అండ్ అలాగే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ ఇచ్చిన మనీష్ శర్మ గారు అమేజింగ్ జాబ్ చేశారు. అంటే ఒక టూ సాంగ్స్ని ఆయన ఆల్మోస్ట్, ఒక నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆశ అనమాట ఒక ఈ పర్టికులర్ మ్యూజిక్కి డ్యాన్స్, మ్యూజిక్ డైరెక్టర్కి డ్యాన్స్ చేయాలని చెప్పేసి. సో మనీష్ శర్మ గారు వాజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ డ్రీమ్స్ టు వర్క్ అండర్ హిమ్ అండ్ ఆయన సాంగ్స్కి డ్యాన్స్ చేయాలని, లేకపోతే ఆయన నా సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టని చెప్పి ఒక చిన్న ఆశ ఉండేది. సో అది ఈ సినిమా ద్వారా కుదిరింది. అండ్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మనీష్ శర్మ గారు, మంచి మ్యూజిక్ ఇచ్చారు అండ్ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సుకుమారన్ గారు అని మా డిఓపి అండి, ఎక్స్ట్రాఆర్డినరీ విజువల్స్, ఎక్కడ కాంప్రమైజ్ విజువల్స్ లేదు, ప్రతిదీ హీ గేవ్ ఇస్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే ఆ ప్రొడక్షన్ డిజైనర్ శ్రీకాంత్, థ్యాంక్ యూ సో మచ్. మా సెట్స్ అసలు ఒక హ్యూజ్ రేంజ్లో హ్యూమంగస్గా చేశారు, ఇట్స్ అన్ గ్రేట్ జాబ్. అండ్ ఐ నీడ్ టు రియలీ అప్రిషియేట్ హిస్ వర్క్ ఫర్ ద కోర్ట్ సీన్స్ కానీ, చాలా బాగా చేశాడు, గ్రేట్ జాబ్ శ్రీకాంత్. అండ్ అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ మా స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్కి అండ్ ఆల్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఎక్స్పీరియన్స్ లవ్లీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా దేవా గారు, 2016లో జూన్లో స్టార్ట్ అయిన మా ప్రయాణం ఇప్పుడు రిపబ్లిక్ ద్వారా మేము ముందుకు రాబోతుంది. ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ దేవా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ ఎక్స్పీరియన్స్. అంటే ఈ సినిమాకి ఒక బ్యాక్ బెంచర్ తోటి ఎంత బాగా వర్క్ చేయించాలో అని చెప్పేసి తను చాలా బాగా నేర్చుకున్నారు. సో నన్ను కూర్చోబెట్టి డైలాగ్స్ ప్రిపరేషన్ కానివ్వండి, ప్రతిదీ తను బాడీ లాంగ్వేజ్ యూస్ టు బాగా ప్రెప్ చేశారన్న. నేను అనుకున్నాను ఇంత బాగా చదువుకుంటే ఇప్పటి నేను నిజంగా ఐఏఎస్ అయిపోయాండేమో అని, బట్ థ్యాంక్ఫుల్లీ సినిమా వరకే సరిపోయింది అది. సో థ్యాంక్ యూ సో మచ్ దేవా గారు ఫర్ దిస్ లవ్లీ ఆపర్చునిటీ. అండ్ అలాగే మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటున్న ఫ్యాన్స్, థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాకు ఈ సినిమా చేయడానికి ధైర్యాన్ని ఇచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, నేను ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. అండ్ అలాగే మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్, మీరు రోజు చాలా బిజీగా ఉన్నారు బట్ స్టిల్ మీరు వచ్చి మాకు మా ఈవెంట్ని చాలా గ్రేట్ఫుల్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. జయ హింద్. ఏప్రిల్ 9 ఏమండి, ఆ రోజు థియేటర్లో మాట్లాడుకుంది ఇప్పుడే ఎందుకండి. థ్యాంక్ యూ, జయ హింద్. కరెక్ట్, యా థ్యాంక్ యూ సాయి తేజ్ గారు, థ్యాంక్ యూ. నమస్కారం, నేను మీ ఎం మోనల్ గజ్జల్, మీ మిర్రర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Mirror TV.